बीआरएस के सीनियर लीडर वो सिद्दीपेट एमएलए टी हरीश राव और चीफ मिनिस्टर रेवंत रेड्डी के दरमियान 15 अगस्त तक कांग्रेस हुकूमत की 6 जमानतों पर अमलावरी को लेकर चैलेंजों का सिलसिला जारी है। हरीश राव ने आज जुमे को नामपल्ली गन पार्क में वाक़ शोदाए तेलंगाना की यादगार पर पहुंचकर खराज तहसीन पेश किया और मीडिया के सामने अपना इस्तीफा जारी किया। हरीश राव ने इस मौके पर चीफ मिनिस्टर को ऐसा करने का चैलेंज किया और कहा कि वो भी ऐसा करते हुए ये साबित करें कि वो एक बार फिर लोकसभा इंतखाबात में वोटरों के लिए आवाम को धोखा देने की कोशिश नहीं कर रहे हैं। राष्ट्र मुख्यमंत्री रेवंत रेड्डी गारु देवुल्ला मीद प्रमाणं चेस्तू आयन मरोकसारी राष्ट्र प्रजल्नि रैतांगान्नि मोसं चेयालनि प्रयत्नं चेस्ता उन्नारु। एंदुकंटे एन्निकल मुंदु डिसेंबर 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మోసం చేసింది చాలక మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఆ ప్రభుత్వం మీద నమ్మకాన్ని కోల్పోయారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజలకు ఇచ్చిన మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క విషయంలో కాదు, డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, తొలి సంతకం 6 గ్యారెంటీల మీద చేస్తామని, అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామని, 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని, చివరికి సోనియా గాంధీ గారి చేత కూడా రాష్ట్ర ప్రజలకు లేఖ రాయించారు. కానీ ఈరోజు మాట తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ఇంకేమీ లేక ఈరోజు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే బాండ్ పేపర్ల కాలం చెల్లింది, బాండ్ పేపర్ల మీద ప్రజల్ని మళ్ళీ మోసం చేయలేమని చెప్పి చివరికి దేవుణ్ణి వాడుకున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు నేను ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాను, మీరు దేవుడి మీద ప్రమాణం కాదు, నిజంగా మీరు ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ప్రజలకు ఇచ్చిన ప్రకారంగా 6 గ్యారెంటీలు 13 హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు, వాటన్నింటినీ ఆగస్టు 15వ తేదీలోగా మీరు అమలు చేసినట్టయితే నేను నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవాల్ వేశాను. ముఖ్యమంత్రి గారు కూడా గన్ పార్క్కి వచ్చి మేధావుల సమక్షంలో తన రాజీనామా పత్రాన్ని కూడా మేధావులకు అందించాలని చెప్పి నేను డిమాండ్ చేశాను. ఆయనే ముందు నన్ను అడిగాడు, హరీష్ నీ రాజీనామా పత్రం జేబులో పెట్టుకోమని. నేను నా రాజీనామా పత్రం తీసుకొని ఈరోజు గన్ పార్క్ దగ్గరికి బయలుదేరుతా ఉన్నాను, మీరు రండి, మీ రాజీనామా పత్రం పెట్టండి, నా రాజీనామా పత్రం మేధావుల చేతిలో పెడదాం. ఒకవేళ మీరు అమలు చేసినట్టయితే నా రాజీనామా పత్రాన్ని స్పీకర్ గారికి పంపిస్తాను, మీరు అమలు చేయలేకపోతే మీ రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి పంపించండి, అప్పుడు ప్రజలకు నమ్మకం కలుగుతుంది. లేదంటే నువ్వు మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నావని, పార్లమెంట్ ఎన్నికల కోసం దేవుడి మీద ప్రమాణాలు చేస్తున్నావని చెప్పి ప్రజలు స్పష్టమవుతుంది. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మీరిచ్చిన మాట అమలు చేయాలని మిమ్మల్ని ప్రశ్నించడమే మా బాధ్యత. మేము ఒకవేళ ప్రశ్నించకపోతే రాష్ట్ర ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతను మేము నిర్వర్తించని వాళ్ళం అవుతాం, మేము ఫెయిల్ అయిన వాళ్ళం అవుతాం. అందుకే ఇవాళ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం నేను రాజీనామాకు సిద్ధపడ్డా. కనీసం ఈ ప్రయత్నం ద్వారానైనా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ అమలు చేస్తారని ఆశిస్తున్నా, ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా. మరి నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని కూడా గన్ పార్క్ దగ్గరికి వచ్చి తన నిజాయితీ రుజువు చేసుకోవాలని. టోమ్ ఇంటర్నేషనల్ స్కూల్ నర్సరీ 2 9th క్లాస్. First 50 students admission free. बच्चों की बेहतरीन मुस्तकबिल के लिए टॉम इंटरनेशनल स्कूल में एडमिशन करवाएं. जहां आपके बच्चों के लिए वेल क्वालिफाइड टीचर के साथ और भी एक्टिविटीज जैसे स्पोर्ट्स, लाइव एक्सपेरिमेंट, प्ले जोन, टूर्स, साइंस एग्जीबिशन, हिस्टोरिकल प्लेसेस की मालूमात के साथ दीनी तालीम भी दी जाती है. अभी अपने बच्चों का एडमिशन करवाएं टॉम इंटरनेशनल स्कूल, बी साइड अरफात बैंकेट हॉल, खिलवत रोड, चारमीनार, हैदराबाद. कॉन्टैक्ट फोन नंबर 8341464784 और 8341664784.